హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంచిక హర్విల్లు. ఈరోజు వచ్చేసి క్యాబేజీ పకోడీ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒకటి చిన్న క్యాబేజీని తీసుకొని ముందుగా దాన్ని కొంచెం కట్ చేసుకొని అది గట్టిగా ఉన్న పార్ట్ అంతా తీసేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని పొటాటో చిప్స్ కట్టర్ ఉంటుంది కదా, దాంతో నేను కట్ చేసుకుంటున్నాను. చాలా సన్నగా వస్తుంది, కట్ చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనేసి నేను దాంతో చేసుకుంటున్నాను. మీ దగ్గర చిప్స్ కట్టర్ లేకపోతే నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చు. దాంతో ఫాస్ట్గా అవుతుందనే ఉద్దేశం కొద్దీ నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను, దాంతో చేసుకుంటున్నాను. నేను మొత్తం చేసేసాను. ఇది ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఏమీ లేకుండా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేటట్టు చూసుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అందులోకి కావాల్సినవి వేసుకుంటున్నాను. ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చిని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం లైట్గా గరం మసాలాను కూడా వేసుకుంటున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ మంచిగా బాగా కలిసేంతవరకు బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మంచిగా కలిసిన తర్వాత అందులోకి ఒక వన్ కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని, 1-2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉండడానికి, శనగపిండి ఒకటే వాడితే మెత్తగా ఉంటాయి కాబట్టి క్రిస్పీగా ఉండడానికి అవి 2 పిండిలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత గట్టిగా ఉండే 2 టేబుల్ స్పూన్ల వాటర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత అందులోకి పకోడీలాగా వేసేసుకోవాలి. నూనె బాగా వేడయ్యేంత వరకు కూడా ఉండదు, కొంచెం వేడైన తర్వాతనే మనం పకోడీలాగా వేసుకుంటే మంచిగా వేగుతుంది పకోడీ. వేసుకోగానే కలపకూడదు, ఒక 2 నిమిషాలు ఆగి దాన్ని కలుపుతూ ఇటు టర్న్ చేసుకోవాలి. అది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా నూనెలో ఫ్రై చేసుకొని ఒక పేపర్ నాప్కిన్ దాంట్లో తీసుకొని వేసుకోవాలి. ఎందుకంటే నూనె ఏదైనా ఉంటే ఎక్కువ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా తీసి పక్కన పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి మనం మిగిలిన పిండిని కూడా అలానే వేసేసుకొని తీసుకోవాలి. ఇది పకోడీ. ఇలా క్రిస్పీగా ఉన్న పకోడీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా తింటారు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసి పెట్టచ్చు, లేదంటే పప్పుచారు అన్నంలోకైనా సైడ్ డిష్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వంచిక హర్విల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.